త్రీ టైప్స్ ఆఫ్ సమోసా షీట్స్ అండ్ స్ప్రింగ్ రోల్ షీట్ కావలసిన పదార్థాలు రవ్వ ఒక కప్పు మైదా పిండి రెండు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు హాఫ్ కప్పు వేడి నూనె రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఒక టీ స్పూన్ వంట సోడా ఒక చిటికెడు ఆలు మసాలా తయారు చేసే విధానం ముందుగా ఒక రవ్వ పేనీరవ్వ కార్న్ఫ్లోర్ మైదా వంట సోడా మెత్తని ఉప్పు వేడి నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి అన్ని ఐటమ్స్ తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగానే కలిపి ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి మూత పెట్టుకొని ముప్పై నిమిషాలు నానబెట్టుకొని పిండిని బాగా పిసికి పెట్టుకోవాలి మీకు కావలసిన సైజులో ఉండలు చేసి పెట్టుకొని చేసుకోవాలి ఈ సమోసాలు కూడా మూడు రకాల పద్ధతిలో చేసుకోవచ్చు మొదటి పద్ధతి మీకు నచ్చిన సైజులో ఉండ చేసుకోవాలి మైదా పిండిలో ఆ ఉండని రెండు వైపులా దొర్లించుకొని ఈ విధంగా రుద్దుకోవాలి పూరి అంతా కూడా ఒకటే విధంగా ఉండాలి ఒక పక్క మందము ఇంకొక పక్క పలుచుగా ఉండకుండా పూరి అంతా కూడా ఒకటే విధంగా ఉండేటట్లు చూసుకొని బాగా నీట్గా రుద్దుకోవాలి అయితే ఈ పూరి కూడా ఓవల్ షేప్లో రుద్దుకోవాలి రౌండ్గా ఉండకూడదు అడ్డంగా చాక్తో కట్ చేయాలి సగానికి చూసుకొని తర్వాత ఎడమ చేతిలోకి వేసుకోవాలి ఈ హాఫ్ పూరీని స్ట్రైట్గా ఉన్నటువంటి అంచు పైనంతా కూడా నీటి తడి పూసి రివర్స్ చేసుకొని రెండు అంచులు ఒక దానిపైన ఒకటి పెట్టుకొని ఈ విధంగా బాగా అంటించుకోవాలి అది జాగ్రత్తగా అంటించుకోవాలి ఎక్కడ గ్యాప్ వచ్చినా కూడా ఆయిల్ వెళ్ళిపోతుంది లోపలికి అందుకని జాగ్రత్తగా అది అంతా అతికించుకోవాలి తర్వాత స్పూన్తో నీట్గా అందులో స్టఫ్ చేసుకోవాలి ఏ కర్రీ అయినా కూడా మీరు లోపల స్టఫ్ చేసుకోవచ్చు ఆలూ నేనేం కాదు ఏదైనా కూడా పెట్టుకోవచ్చు లోపల మసాలా కర్రీ తర్వాత నీటి చెమ్మ రాయాలి వెనకల పొరకి ముందర వెనకల రాసుకోవాలి తర్వాత మధ్యలో ఈ విధంగా మడత వేసుకోవాలి మడత వేసుకొని రెండు పొరలు అంటించుకోవాలి నీట్గా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా గట్టిగా నొక్కేసుకోవాలి లేకపోతే స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది జాయింట్ల కాడంతో కూడా నీట్గా జాయింట్లు పెట్టుకోవాలి రెండవ పద్ధతి కావలసిన సైజులో ఉండ చేసుకొని బాగా ముందు చెప్పినట్లే నీట్గా రుద్దుకోవాలి అన్ని వైపులా ఒకటే సమానంగా ఉండేటట్లు ఈ విధంగా స్క్వైర్ బాక్స్గా వచ్చేటట్లు చాక్తో నీట్గా కట్ చేసుకోవాలి రౌండ్ సర్కిల్ని స్క్వేర్ లాగా కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీసులన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని పాపడ్స్ లాగా తినచ్చు మసాలా లాగా చేసుకోవచ్చు లేకపోతే వేరే విధంగా అయినా కూడా మీరు చాట్ రకాలు చేసుకొని తినచ్చు అవేం వేస్ట్ ఏం కావు ఈ విధంగా అన్ని రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి మీకు కావలసిన సైజ్ కట్ చేసుకోవాలి ఈ రిబ్బన్స్ చూడండి ఈ విధంగా సైజ్ కట్ చేసుకుంటే చిన్న చిన్న సమోసాలు వస్తాయి దాన్ని బట్టి మీరు రిబ్బన్ వెడల్పు కట్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు రిబ్బన్స్ కట్ చేసుకున్నాను కదా అదే మూడు రిబ్బన్స్ అయితే ఇంకొంచెం పెద్దది వస్తుంది రెండు రిబ్బన్స్ కట్ చేసుకుంటే ఇంకా పెద్దది వస్తుంది దాన్ని బట్టి మీరు ఆ రిబ్బన్ సైజు కట్ చేసుకోవాలి ఈ విధంగా చూపించిన విధంగా ఆ రిబ్బన్ను ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత అందులో సరిపడినంత స్టఫింగ్ పెట్టుకోవాలి ఏదైనా కూడా పెట్టుకోవచ్చు మసాలా తర్వాత ఎక్స్ట్రా రిబ్బన్ను ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఎండింగ్లో నీటి చెమ్మ కానీ లేకపోతే మైదా పిండి నీళ్లు కలిపిన పేస్ట్ కానీ రాసుకొని ఈ విధంగా అంటించేసుకోవాలి అయితే జాయింట్లన్నీ కూడా చూసుకోవాలి స్టఫింగ్ బయటికి రాకుండా నొక్కేసుకోవాలి ఈ విధమైన పద్ధతి ఒకటి తర్వాత మూడవ పద్ధతి దీనికి కూడా మీకు కావాల్సిన సైజులో వండ చేసుకోవాలి పిండి అయినటువంటి మైదాలో దొర్లించుకొని రుద్దుకోవాలి ఇక్కడ కూడా అంతా ఈవెన్గా ఉండాలి పూరి అంతా కూడా రౌండ్గా పల్చుగా పెద్దదిగా రుద్దుకోవాలి తర్వాత ఈ విధంగా అడ్డము నిలువు కట్ చేసుకోవాలి మధ్యలో ట్రయాంగిల్ షేప్లో వస్తాయి దీన్ని కర్వ్గా ఉండే ప్లేస్లో పైన నీటి చెమ్మ రాసుకోవాలి రివర్స్ చేసుకొని రెండు అంచుల్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని నీటుగా వాటిల్ని అంటించుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా కూడా తర్వాత దా అందులో సరిపడినంత స్టఫింగ్ పెట్టుకోవాలి ఏ కర్రీ అయినా కూడా పెట్టుకోవచ్చు అంత లోపల నీటుగా సర్దాలి స్పూన్ ఎండింగ్ పార్ట్ లేకపోతే ఫోర్క్తో కానీ ఈ విధంగా గుచ్చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది మిగిలిన షీటుకు వాటరు అప్లై చేసుకొని ఫోల్డ్ చేసేయాలి స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా చూసుకొని మడత వేసుకొని అంటించుకోవాలి వాటర్తో కానీ పిండి నీళ్లు కలిపిన పేస్ట్తో కానీ అంటించుకుంటే నీట్గా అంటుకుంటుంది ఈ విధంగా ఒక పద్ధతి తర్వాత స్ప్రింగ్ రోల్ షీట్ దీనికి కూడా అంతే మీకు కావలసిన సైజులో ఉండ చేసుకొని మైదా పిండిలో దొరిలించుకొని ఈ విధంగా పలుచుగా రుద్దుకోవాలి తర్వాత ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసుకోవాలి స్క్వైర్ బాక్స్ వచ్చేటట్లు కట్ చేసుకోవాలి చాక్తో ముందుగా చెప్పినట్లు ఈ ఎక్స్ట్రా పీస్లన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకొని పాపర్స్ లాగా తినచ్చు మసాలా లాగా లేకపోతే ఏదైనా కూడా సాంబార్ కానీ పప్పుల పొడి పెరుగైనా కూడా కలుపుకొని రకాల రకాల పద్ధతిలో మీరు వాటిల్ని సర్వ్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చినటువంటి స్టఫింగ్ ఈ విధంగా మధ్యలో కాకుండా కొంచెం పైన పెట్టుకోవాలి పొడిగా ఉంటే స్పూన్తో పెట్టుకోవాలి లేకపోతే ముద్దగా ఉండే మసాలా అయితే ఈ విధంగా కావలసిన రోలు చేసుకొని పెట్టుకోవాలి తర్వాత దానిపైన ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఆ పక్క ఈ పక్క ఉన్నటువంటిది ఈ విధంగా మడిచేసి మిగతా పార్ట్ అంతా కూడా ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలి లాస్ట్ పార్ట్కు నీటి చెమ్మ కానీ మైదాపిండి నీళ్లు కలిపినటువంటి పేస్ట్ కానీ రాసుకొని అంటించుకోవాలి వీటిల్ని డీప్ ఫ్రై చేసుకొని టమాటా కచ్చప్తో సర్వ్ చేసుకోవాలి సమోసాలని అలాగే తినాలనుకుంటే పచ్చిమిర్చిని ఉప్పు నీటిలో ఉడికించుకొని వంపేసుకొని వాటితో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా చాట్ విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి